अंदर की नमस्कार नेनु मी गोपाल अय्यंगार श्रीमते रामानुजाय नमः 13వ తారీఖు ఆగస్టు నుంచి 19వ తారీఖు ఆగస్టు వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. అలాగే మీరందరూ కూడా మీ జాతకం తెలుసుకోవడానికి కోసం నన్ను పైనిచ్చిన నంబర్ను సంప్రదించండి. ముఖ్యంగా చాలామంది నన్ను అనే మాట ఏంటంటే సార్ జాతకం జ్యోతిష వారఫలం చెప్పడానికి ముందు చాలా టైం వేస్ట్ చేస్తున్నామని అనుకుంటున్నారు. కానీ కొందరు మాత్రం చాలా గొప్ప వివరాలు ఇస్తున్నారు, మాకు చాలా సంతోషంగా ఉంది అనే వాళ్ళు ఉంటారు. కాబట్టి దయచేసి కాస్త సంయమనం పాటించి వీడియో పూర్తిగా వినే ఆలోచన చేయడం మీకు మంచిది. అలాగే ఈ వారంలో గ్రహాల స్థితి చూసుకుంటే గురువు రాహు మేషరాశిలో, అలాగే చంద్రుడు మిథునం కర్కాటకం సింహం రాశిలో ప్రయాణిస్తున్నాడు. అలాగే సూర్యుడు మనకి కర్కాటక రాశిలో, శుక్రుడు కర్కాటక రాశిలో, బుధగ్రహము కుజగ్రహము కూడా మనకి సింహరాశిలో ప్రయాణిస్తున్నారు. 19వ తారీఖు నాడు కుజుడు మనకి కన్యారాశిలోకి రావటం, అలాగే సూర్యుడు సింహరాశిలోకి 18వ తారీఖు రావటం జరుగుతుంది. కేతు తులారాశిలో సంచరిస్తున్నాడు, శని వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 గ్రహాలకి మనం వరఫలాలు ఎలా ఉందో ముందుగా తెలుసుకుందాం. వృషభ రాశి వాళ్ళందరికీ కూడా 13వ తారీఖు ఆగస్టు నుంచి 19వ తారీఖు ఆగస్టు వరకు గ్రహాల గాని స్థితి చూస్తే శుక్రుడు కర్కాటక రాశిలో ప్రయాణించడం, వక్రించడం వల్ల కూడా కొన్ని చికాకుతో కూడిన వారంగా చెప్పాలి. ఏదైనా సరే మనం మనసులో దృఢ సంకల్పం పెట్టుకొని ఆ పనిని మీరు గురి చేసి కొడితే ఖచ్చితంగా తగులుతుంది. లేదా కాస్త ఏదైనా ఏమారుపాటు కలిగించినా, ఎంత సోమరితనం చూపించినా కూడా అది మీకు పని పూర్తి కాక ఇంకా చికాకు ఎక్కువ అవుతుంది. కాబట్టి పని విషయంలో జాగ్రత్తగా ఉండి మనసులో ఎటువంటి పనికిరాని ఆలోచనలు లేకుండా జాగ్రత్త వహించి ఉండడం మంచిది. ధనస్థానం చూసుకుంటే చాలా బాగుంది, ధనం బాగా టైంకి వస్తుంది, కుటుంబంలో సంతోషం ఉంటుంది, చదువుల విషయంలో పిల్లలు బాగా డెవలప్మెంట్లో ఉంటారు, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయి, మానసిక నిబ్బరాన్ని బాగా కలిగి ఉంటారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఏదైనా సరే కొనడానికి మీకు 18వ తారీఖు నుంచి బాగుంది. అంతవరకు కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి. తల్లి ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం విషయంలో చక్కగా పిల్లల డెవలప్మెంట్ బాగుంది, వాళ్ళ ప్రయాణాలు, దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాల్సిన పిల్లల పరిస్థితి బాగుంది, తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యపరమైన విషయాల్లో ఎటువంటి బెంగ అక్కర్లేదు, చక్కటి ఆరోగ్యాన్ని కలిగి శత్రువుల మీద పై చేయి కలిగి ఉంటారు. అలాగే భార్య భర్తల మధ్య మంచి రిలేషన్షిప్ కలిగి ప్రేమ అనుబంధాలతో ఈ వారమంతా గడుస్తుంది. పెళ్లి కాని వాళ్లకు పెళ్లి కుదురుతుంది, దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకుంటారు. అదృష్టం ఈ వారం మీకు బాగుంది, మంచి అదృష్టాన్ని కలిగి తండ్రి సపోర్ట్ కలిగి న్యాయంగా ధర్మంగా జీవించడానికి ఇష్టపడతారు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈ వారంలో మంచి ఉద్యోగంలో పురోగతి, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, వీసా మంజూరు అవ్వటాలు అనేక విషయాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా ఈ వారంలో కొంత నష్టానికి గురయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా ముందుగా వ్యవహరించడం అనేది చాలా మంచి పని. ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులు అధికంగా ఉండే అవకాశం వృషభ రాశి వాళ్లకు ఉంది. మీరందరూ కూడా ప్రతిరోజు చక్కగా, అతి కష్టమైన మంత్రం అండి ఇది, ఏంటంటే శ్రీ సూక్తం అంటే అంత ఈజీ కాదండి, అది చాలా రాగాయుక్తంగా బీజాక్షరాలు కాబట్టి చాలా పద్ధతిగా చదవాలట. మరి దానిని మీరు చక్కగా డౌన్లోడ్ చేసుకొని ఇంట్లో 1-3 సార్లు రోజుకు అది మీరు ప్లే చేయండి, అన్ని అష్ట ఐశ్వర్యాలు మీ ఇంట్లో ఉంటాయని చెప్పేసి తెలుసుకోవచ్చు. మానసిక చికాకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కనకదర స్తోత్రం కూడా చదువుకోవడం మీకు ఎంతో మంచిది.